వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ టిప్స్. హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూసే వాళ్ళకి గుడ్ ఈవినింగ్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు లక్ష్మీ హోమ్ టిప్స్లో మన ఆది దేవుడైన బొజ్జుగనపైకు ఎంతో ఇష్టమైన మోదకాలు చాలా సింపుల్గా పక్క కొలతలతో చాలా టేస్టీగా ఎలా అని చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూసాక మీకు నచ్చిందా లేదనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకెందుకంటే మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం. ముందుగా కొబ్బరిని తీసుకొని తురుముకోవడం లేదు అనుకుంటే మిక్సీ పట్టుకోవడం ఏదైనా చేసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే కొబ్బరి కాస్త ముదురుగా ఉండేదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు కొంచెం చిన్నగా ముక్కలు చేసినవి వేసి వేపుకోవాలి. ఇంకా మనకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, బాదం, కిస్మిస్, పిస్తా ఏవైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ కాజు, కొబ్బరి మాత్రమే వేసాను. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఇంతకు ముందు మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా వేపుకోవాలి. ఇది కాస్త ఇలా వేగిన తర్వాత బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే కాస్త తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరిని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ముందు కాస్త తీగ పాకం, బెల్లం పాకం పట్టిన తర్వాత అందులో కూడా కొబ్బరి వేసుకోవచ్చు. కాకపోతే నేతిలో కొబ్బరి జీడిపప్పు వేయించడం వల్ల ఇంకాస్త మంచి టేస్టీగా ఉంటుందని నేను ఈ విధంగా చేశాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది. ఒక 5 నిమిషాల పాటు అలా మగ్గించితే కాస్త దగ్గరికి అయిపోతుంది ఈ విధంగా. ఇది ఇందులో 1 టేబుల్ స్పూన్ ఏలకల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఉండ చుడితే ఉండలా వస్తుంది, ఆ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి ఒక కప్పుతో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ కొలతలు ఎలా తీసుకోవాలి అనుకుంటే 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ వాటర్లో కాస్త టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరగనివ్వాలి. ఈ వాటర్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బియ్యపిండి నెమ్మది నెమ్మదిగా వేసుకుంటూ కలపాలి. బియ్యపిండి అనేది ఒకేసారి వేసేయకూడదండి. ఎందుకు అంటే వేడి నీటిలో బియ్యపిండి వేసేసరికి ఏ పిండి అయినా సరే మొత్తం ఒకేసారి ఉండలా కట్టేస్తుంది, పైన ఉండలా అయిపోతుంది, లోపల పిండిలా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా గరిటతో ఒకవైపు కలుపుతూ ఇంకోవైపు నెమ్మది నెమ్మదిగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది కదా. అయినా పర్వాలేదు, 1-5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటే సరిపోతుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది కాస్త వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇది వేడి మీద బాగా కలుపుకోవాలి. చల్లారితే మనకి అంత జడ్డగా రాదు, అందుకని కొంచెం చేయి కాలుతుంది, అయినా కానీ ఏం కాదు, ఇలా వేడివేడిగా కలుపుకోవాలి. ఒకవేళ మనకి చేయి కాలుతుంది అనుకుంటే ఒక చిన్న టిప్ కూడా ఉంది. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని అది కాస్త వాటర్లో తడిపి పిండుకొని ఈ విధంగా వేసుకొని మనం కలపడం వల్ల చెయ్యి అనేది కాలకుండా చక్కగా కలుపుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మోదకాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అలాగే చేత్తో రెడీ చేయడం, అలాగే మనకి మోదక్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయి కదా మార్కెట్లో, ఈ 2 విధాలు కూడా చూసేద్దాం. చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. దీన్ని బాగా రౌండ్ చేసిన తర్వాత మన చేతులు అరిచేతిలో ఇలా పెట్టుకొని బొట్టనవెంతో ఈ విధంగా ఒత్తుకుంటూ రావాలి. సైడ్లు కొంచెం పగిలేట్టు వస్తాయి, వాటిలో కూడా ఒకసారి మళ్ళీ అతికించుకునేటట్టు కొంచెం టైం అనేది పడుతుంది. ఇలా నెమ్మది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంతకుముందు కొబ్బరి పాకం పట్టి ఉంది కదా, అది ఇలా చుట్టేసరికి ఉండలా వస్తుంది. అంటే ఉండలా వస్తే కనుక కొంచెం మనకి తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. విడివిడిగా వచ్చింది అనుకోండి, మన ఈ మోదక్కు చుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు పోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. పర్ఫెక్ట్గా వస్తే కొంచెం తొందరగా పని అవుద్ది. ఏదైనా కొంచెం తేడా వచ్చిందంటే కాస్త ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మధ్యలో పెట్టుకొని ఇలా నెమ్మది నెమ్మదిగా ఒత్తుకోవాలి. కొంచెం నెమ్మదిగా చేయాలి ఈ ప్రాసెస్ కూడా. లేదు అనుకుంటే ఏమవుద్ది అంటే ఒక పక్క చూడండి, ఒక్కొక్క దగ్గర కనిపిస్తూ ఉంటుంది, లోపల కొబ్బరి అనేది మనకి బయటకు వస్తుంది కదా. అలా రాకుండా కాస్త నెమ్మదిగా ఈ విధంగా ఒత్తుకోవాలి. చూడండి, మోదక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు చాకు తీసుకొని చాకు కట్ చేసే వైపు కాకుండా రివర్స్ వైపు పెట్టి ఈ విధంగా కాస్త కొంచెం దూరంగా ఈ విధంగా గోట్లు పెట్టుకుంటే చూడడానికి మంచి అందంగా కనిపిస్తాయి. ఈ విధంగా మోదకులు అనేవి రెడీ అయిపోయండి.
అయితే ముందు చేసిన విధంగా ప్లెయిన్గా కూడా ఉంచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గాటలు పెట్టినా చూడడానికి బాగుంటాయి కదా. అందుకు అలాగే ఇప్పుడు మోదక్ మౌల్స్ ఉంటాయి కదా, మౌల్తో కూడా ఎలానే చూసేద్దాం. ఇవి మార్కెట్లో ప్లాస్టిక్ దొరుకుతాయి, ఇలా సిల్వర్లో కూడా దొరుకుతాయి, మనకు నచ్చినవి తీసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉండొచ్చు, మోదక్ పెట్టే ముందుగా కాస్త నెయ్యి ఇలా అప్లై చేస్తే మనకి మోదక కరెక్ట్గా వస్తుంది, లేదనుకుంటే పిండి అనేది మౌల్డ్కి అంటుకొని కొంచెం రాకుండా అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెయ్యి అప్లై చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పిండిని ఈ విధంగా ఉండలుగా తీసుకొని బాగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసి మధ్యలో పెట్టుకొని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే మనకి మౌళ్ళు ఏదైతే ఉందో దాని చుట్టూ ఈ విధంగా అడుచుకుంటూ రావాలి. కాస్త ఎక్కువ అయిన పిండిని బయటకు తీసేసి ఇలా మధ్యలో హోల్ చేయాలి. ఇలా హోల్ చేసిన తర్వాత ఇంతకుముందు పాకం పట్టిన కొబ్బరి ఉంది కదా, కొబ్బరిని పెట్టుకోవాలి. మనకి ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత కొబ్బరి పెట్టుకొని మిగిలిన తీసేసి దాన్ని కాస్త కొంచెం గట్టిగా అడిస్తే మొదకు కాస్త చక్కగా ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి పెట్టిన తర్వాత పైన ఎక్స్ట్రా ఉంది కదా ఆ పిండితో ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేసేటప్పుడు కాస్త నెయ్యి కూడా తీసుకొని ఇలా అప్లై చేసుకుంటూ అడిస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా మొదక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కాస్త నెమ్మదిగా ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్ మొదక్ అనేది రెడీ అయిపోయింది. చేత్తో కంటే మౌల్తో చేసేది చాలా తొందరగా అవుతుంది, ఇది నేను చెప్పక్కర్లేదు, మ్యాక్సిమం అందరికీ తెలిసే విషయం. మౌల్తో చేస్తే కాస్త తొందరగా పని అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మొదక్స్ అన్నీ రెడీ చేసుకోవడమే. ఇక్కడ చిన్నది బయటకు వచ్చింది కదా, అక్కడ అడిచేటప్పుడు కాస్త గట్టిగా ఒత్తుంటాను, అందుకు అక్కడ పిండి లేదు, కొబ్బరి కనిపిస్తుంది. అందుకని కాస్త నెమ్మదిగా మౌల్లో చేసినా కానీ నెమ్మదిగా చేసుకోవాలి. ఈ విధంగా మోదక్స్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ బేసిన్ ఉంది కదా అది తీసుకొని, అయితే నాది స్టాండ్ అంటే ఒక్కొక్క కప్పు పెట్టడానికి అవ్వదు, పెడితే అన్నీ పెట్టాలి. అందుకని పై కప్పు కాస్త తీసేసి పెట్టుకున్నాను, కింద కాస్త ఒక గ్లాస్డ్ వాటర్ వేసి ఈ విధంగా పెట్టుకొని ఆవిరి పట్టించాలి. మనం ఇడ్లీ ఆవిరి పట్టించుకుంటాం కదా, ఆ విధంగానే ఈ విధంగా అన్నీ పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes మనం ఉడికిస్తే సరిపోతుంది. ఇలాగా బాగా ఆవిరి పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఈ విధంగా మోదక్స్ అనేది రెడీ అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, మన బొజ్జగనపేకు ఎంతో ఇష్టమైన మోదకాలు రెండు విధాలుగా ఎలానే చూసేసాం కదా. మీరు కూడా ఈ రోజు చాలా సేఫ్గా వినాయక చవితి జరుపుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మా వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే మిగిలిన వీడియోస్ కూడా మీకు వీలైతే కనుక ఒకసారి చెక్ చేయండి. అవి మీకు బాగా నచ్చాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.